హాయ్ గాయ్స్, ఐఎమ్ కృష్ణ, వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు అయితే రెండు జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, విప్రో వాళ్ళు టర్బోకి మాస్ హైరింగ్ అయితే వేసుకుంటున్నాయి. మీకు తెలిసే ఉంటుంది విప్రోలో టర్బో అని, ఎలైట్ అని ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఇందులో విప్రో వాళ్ళు ప్రజెంట్ అయితే టర్బో కోసం హైరింగ్ చేసుకుంటున్నాయి. ఎవరికి అంటే 2023 పాస్అవుట్ బ్యాచ్కి. సో ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందంటే, బీటెక్ అండ్ ఎంటెక్ అండ్ ఎంఎస్సి వాళ్ళకి, ఏఏ బ్రాంచెస్ అంటే సిఎస్, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ఈ అండ్ మెకానికల్ వాళ్ళకు కూడా ఉందన్నమాట. సో ఎక్సెప్ట్ సివిల్ ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్కి అయితే ఉంది ఎలిజిబిలిటీ. అండ్ గ్రాడ్యుయేటింగ్ ఇయర్ వచ్చేసి 2023, ఆల్రెడీ ఇదైతే చెప్పాను. 60% ఇన్ 10th అండ్ 12th అండ్ 6 CGPA 60% ఇన్ గ్రాడ్యుయేషన్ అయితే మీకు ఉండాలన్నమాట. సో టర్బో శాలరీ అనేది మనకి ఎలైట్ కంటే కూడా ఎక్కువ అనమాట. 5.5 lakhs ప్లస్ 1 lakh రిటెన్షన్ బోనస్ అయితే మనకు ఉంటుంది. అండ్ సర్వీస్ అగ్రిమెంట్ 12 months అట్ 75,000 ప్రో రేటా బేసిస్ అనమాట. సో ఈ పరంగా అయితే మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే సూపర్ సెట్లో దీనిది అవైలబుల్గా ఉంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు అప్లై చేసుకున్నాక అక్కడ మీ కాలేజ్ ఉందో లేదో సెర్చ్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఎలిజిబిలిటీకి మ్యాచ్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ తగ్గిపోతున్న టైంలో వెంటనే, అంటే ఇప్పుడు దీనికైతే ఇంకా డెడ్ లైన్ ఉంది, కానీ ఒకవేళ ఎక్కువ మంది కనుక అప్లై చేస్తే వీళ్ళు ముందే క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ విప్రో. ప్యారలల్ వైర్లెస్ అనేది ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. దేనికి అంటే 3G 4G 5G ఇలాంటి నెట్వర్క్ ల్యాన్ వ్యాన్ బేసిస్ మీద వర్క్ చేస్తుంది అనమాట. సో వీళ్ళు ఎవరిని హైర్ చేసుకుంటున్నారు అంటే, మినిమం 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న సిస్టమ్ ఇంజనీరింగ్ రోల్కి సంబంధించిన వాళ్ళని హైర్ చేసుకున్నారు. దీంట్లో మాత్రం బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ప్రిసైజ్లీ సిఎస్, ఐటీ అండ్ ఈసీ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది కోర్ ఫీల్డ్ ఫర్ ఈసీఈ అండ్ నెట్వర్కింగ్ వచ్చేసి సిఎస్ ఐటీ వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా మీకు దేని మీద నాలెడ్జ్ ఉండాలి అంటే, ఆర్ఎఫ్ టూల్స్ మీద, అలాగే ఎల్టీఈ, వైఫై అండ్ రేడియో యాక్సెస్ టెక్నాలజీస్ మీద, ల్యాన్ వ్యాన్ రూటింగ్ ప్రోటోకాల్స్, టీసీపీ ఐపీ మీకు తెలిసే ఉంటుంది, నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ ఇవన్నీ. సో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది. బీటెక్ అండ్ ఎంటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ సిఎస్, ఐటీ అండ్ ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ దీనికి ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వచ్చేసి 2021 అండ్ 2022 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా చూసుకుని అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో రెండు కూడా మంచి కంపెనీస్. విప్రో వచ్చేసి హై ప్యాకేజ్, ప్యారలల్ వైర్స్ కూడా యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి హై ప్యాకేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.